ఐదు గుండ్లు, అయ్యవారితో కలిపి ఐదు గుండ్లు పైన. కుంభకోణం వాళ్ళు ఇక్కడికి వచ్చి తయారు చేసేలేరు అయ్యప్ప స్వామి. మంచులో రేపు వస్తారు కదా సాయంత్రం ఈ రాయ చూసి అప్పుడు వచ్చింది. అంటే శబరిమలలో ఉన్నీలో పడుతుంది స్వామి తల్లి మళ్ళీ తిరిగి రాదా? సోమవారం సమర్పించడమే. బాణము, కత్తి, ధనుసు, గంట, గంట చేస్తూ చుట్టూరు గుడి చుట్టూరు కట్టేస్తాను. ఈ తర్వాత అయినా లేదు మా పొలంలో పంపచ్చు పంపచ్చు. అలా ఎక్కాలి పైకి. ఈ స్వామివారు 18 మెట్లే ద్వారపాలకుల మాట. ఈయన కరుపుతు స్వామి. అయ్యా శబరిమలలో ఎలా ఉంటుందో ఇక్కడ శ్రీకృష్ణ ధర్మశాస్త్ర పీఠంలో కూడా అట్లానే ఉంటుంది. ఈయన కరుపుతు స్వామి. ఆయన వచ్చేసరికి వదిలేండి ఈ 18 మెట్లు. టైం మించటం వల్ల ఇప్పుడే క్లోజ్ చేయటం జరిగింది. ఈ ఇందులో కూడా కలపాయమ్మ, కరుపు స్వామి ఉంటారు ఇందులో. అన్ని పేర్లు కూడా కామెరే అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. వీళ్ళిద్దరు కూడా ద్వారపాలకులు 18 మెట్లకి. 18 మెట్లు ఏకశిల. 18 దేవతలు ఉంటారు ఇందులో. ఇది పరశురాముడి చే నిర్మించబడింది. కాతి మన గుళ్ళో ప్రతిష్ఠ చేయటం జరిగింది. అవును, ఇక్కడ 18 మెట్లు ఎక్కిన అయ్యప్ప స్వామిని గంట కొట్టి వస్తారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని వినాయకుడు పంబా గణపతి అంటాము. ఇక్కడ మామూలు గణపతి ఉంటారు. అయితే ఈయన్ని పంబా గణపతి అని కూడా పిలుచుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి కుమార స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం కోసం అభిషేకాలు, అట్లానే వివాహం కాలు వారికి వివాహం కోసం అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర మొత్తం ఐదుగురు ఉంటారు దేవతలు. ఈయన మూడవ స్వామి. శివాలయం శివుడు మాలికా వృత్తం తల్లి అంటారు. అయ్యప్ప స్వామి వివాహం చేసుకోవడం కోసము ఈ స్వామి ఇక్కడ ఉండటం జరిగింది. అమ్మవారు మాలికాపురత్తమ్మ తల్లి అంటారు. కన్యస్వాములు ఎప్పుడైతే ఆగటం మానేస్తారో
అప్పుడు అయ్యప్ప స్వామి వివాహం చేసుకుంటారని చెప్తారు స్వామి. ఇది రెండున్నర కేజీలు విగ్రహం స్వామి. ఇది కుంభకోణం వాళ్ళ నుంచి ఇక్కడ తెచ్చి తెచ్చిపెట్టారు స్వామివారికి. ఇక్కడ 122 మంది మినిమం చెల్లించారు. ఇక్కడ मन गुड़े इतने कदा 18 मेट्ल एकशिल अंत और चक्र जी अट्ला मन शबरमले अट्लांटो अट्लायप स्वामी इक अट्ला वेंकटेश स्वामी साइबाबा अट्ला अम्मवारी कर्नाटक देवत उल्ली अट्ला परशुरा उन्ई अवर आंजने स्वामी इकशील विग्रह पात्र प्रतिष्ठ चयन जो मारचि नतिष्ठ हो जश्विन पैके शिरडी साइबाबा साइबाबा कर्तापुर स्वामी साइबाबा अभी सारी प्रतिष्ठ जी 2018 मार्चि 30वीं तारीख अभी प्रतिष्ठ जलगम ती इक गुरुस्वामी वाली गुंटपल्ली श्रीनिवासराव गुरुस्वामी गारु आयन अम्मवारिनि तेच्चुकोवडं जरिगिंदि. अम्मवारु कर्नाटक देवत बल्लारी दग्गर मुनिराबाद दग्गर अम्मवारु उंटारु दग्गर ई अम्मवारु तुंगभद्र डाम दग्गर तेलिसि उन्नारु. मन विजयवाडलो दुर्गम्मनि अट्ला पूजिस्तामु अट्ला कर्नाटकलो कूडा उडिगम्म तल्लिनि आ विधंगा पूजिस्तू उंटारु. ఈ అమ్మవారు గురుస్వామి వారికి వాక్ ఇచ్చింది. గురుస్వామి వారికి వాక్ ఇవ్వటంతో అందరికి ప్రశ్న చెప్పి ఆ భక్తుల కష్టాలన్నీ కూడా తీరుస్తూ ఉంటారు. చాలా మందికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, కొన్ని కష్టమైన కోరికలు కూడా అమ్మవారు తీర్చింది అన్నమాట. నేను ఉలిగమ్మ తల్లి ఎవరంటే కాళికాదేవి. ఉలిగమ్మ తల్లి అంటే ఎవరంటే కాళికాదేవి, రేణుకాదేవి, ఉలిగమ్మ తల్లి ఇద్దరు ముగ్గురు కూడా అప్పచెల్లెళ్ళు. రేణుకాదేవి యొక్క కుమారుడు పరశురాముడు. ఉలిగమ్మ దగ్గర ఆయన వాళ్ళ పిన్నమ్మ దగ్గర ఉండటం జరిగింది. ఏదో చిన్న మాట కారణంగా వాళ్ళ పిన్నమ్మ దగ్గర ఉండటం జరిగింది. ఉలిగమ్మ తల్లి యొక్క కుమారుడిగా అమ్మవారి దగ్గరే ఉంటారు. అట్లానే హౌస్ ప్యాట్లో ఉలిగమ్మ తల్లికి అక్కడ బల్లి ఉంటుంది అన్నమాట. అంటే అన్ని ఆట కోతులు అన్నీ బలిస్తూ ఉంటారు. కానీ మన గుళ్ళో అయ్యప్ప స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి గుళ్ళు ఉండటం వల్ల ఇక్కడ బలి నిషేధం. ఓన్లీ పొంగల్ ప్రసాదాలు ఇన్ని జరుగుతూ ఉంటాయి. ప్రతి ఆదివారం కూడా భక్తులు అనేక రకాలుగా వచ్చి పొంగళ్ళు అవి పెట్టుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామి వారు గురుస్వామి గారి దగ్గర 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 ఒక 20 సంవత్సరాల నుంచి అభిషేకాలకి అనేక భజనలకి వెళ్తూ ఉంటారు. దీనికి పళ్ళకి ఉయ్యాల సేవలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ నవంబర్ నెల, కార్తీక మాసము, ధనుర్మాసం ఈ 2 మాసాలు కూడా స్వామివారికి 2 మాసాలు ఒకరోజు కూడా ఖాళీ ఉండడు. అయ్యప్ప స్వామి రోజు అభిషేకాలు పెట్టుకుంటారు, భజనలు వెళ్తూ ఉంటారు. అట్లానే అయ్యప్ప స్వామికి ఇరుముళ్ళు అన్నీ కూడా ఈయన ఆధ్వర్యంలోనే కడుతూ ఉంటారు గురుస్వామి గారు. మహావిష్ణుమూర్తికి ప్రీతికరమైనది గౌరు కాబట్టి అందుకు ఇక్కడ మన ఊళ్ళో కూడా గోశాల అన్నది నిర్మించడం జరిగింది. ఇక్కడ నిత్యం కూడా అనేక మంది భక్తులు కూడా వచ్చి అట్టిపళ్ళు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు. అట్లానే ఇక్కడ పక్కనే పొలం తీసుకున్నారు. అక్కడ గడ్డి కోసం ఇక్కడ ఆవులకి మేత ఇవన్నీ చూస్తూ జరుగుతుంది. భక్తులు కూడా దానాలు, దాన తౌడు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు భక్తులు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అయ్యప్పలకి 3 నెలలు కూడా ఇక్కడ అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఇక్కడ 500 మంది దాకా ఇంచుమించుగా కార్తీక మాసంలో 500 మంది దాకా ఇక్కడ అన్నప్రసాదం వితరణ జరుగుతుంది.
అన్నం ప్రసాదం జరుగుతుంది. ఇక్కడ అక్టోబర్ దసరా మొదలు దగ్గర నుంచి సంక్రాంతి పండుగ అయ్యే వరకు కూడా ఇక్కడ అన్న ప్రసాదం జరుగుతుంది. మెయిన్ షెఫ్స్ అన్నమాట వాళ్ళిద్దరు. మీరు కాలీఫ్లవర్ టమాటా, ఇది కాలీఫ్లవర్ టమాటా, పులిహోర, సాంబార్, పప్పు, బంగాళదుంప కూర, ఇది దోసకాయ ముక్కలు పచ్చడి, ఇది ఇది వైట్ రైస్ అంటారు. అందరికి ఇస్తూ ఉంటారు. మొన్న దాకా కూడా ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు దేవస్థానానికి ఎన్నిటి ఖర్చులకి ఇప్పుడు తాయికి 100 రూపాయలు చొప్పున తీసుకోవడం జరుగుతుంది. ఏంటండి ఏంటండి అది నన్ను ఇలాంటి ఆవులు రెండు తల్లిని ఇడి పెట్టాల్సింది పట్టుకో. స్వామి సాయి నారాయణ శ్రీ క్షేత్రవాసాయ మమకాభిష్టాయ మహిత మందిరం లోకనాథాయ భక్తలోక సంరక్షణాయ నాగలోక శుద్ధాయ నవ్యమంగళం భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ బుద్ధిమాత బోధకాయ పూజ్య మంగళం సత్యతత్వ బోధకాయ సారుదే సాయిదే నిత్య మంగళ సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి. దగ్గరికి వెళ్ళు, అవి పడేస్తావురా పాపం తగులుతుంది. మొత్తం చెప్పండి. జబలో ఉలిగా మా మాతకు జై. ఈ అమ్మఒడిది వచ్చేసి కోరికలు తెచ్చారు వాళ్ళు. అట్లాగే ఇక్కడ సంతాన నయనాలకి, ఉద్యోగ నయనాలకి, కళ్యాణ నయనాలకు కూడా కోరికలను కొంగారు మనం చేసి చక్కగా ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక్కో రాయిని 3 సార్లు ఇట్లా లేపి పెడితే మన కోరికలు తీరుతాయి. బయట వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు. అట్లాగే ఇక్కడ అమ్మవారికి ఇక్కడ సింహం ఉంది కాబట్టి సింహం చెవులు తల్లి తండ్రి గురించి చెప్పుకొని అట్లాగే ఇక్కడ కోరికలు అమ్మవారు చెప్పేదాకా మనం చెప్పకూడదు. అంత అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారు కోరికలు తీరిన తర్వాత పొంగలు చేసుకోవాలి. జీవు బలి కూడా ఇస్తారు. ఇక్కడ అమ్మవారి స్థలం ఉందమ్మా. ఇక్కడ అమ్మవారి స్థలం ఉంది. ఇక్కడ కట్టేస్తాం. ఇక్కడ వచ్చేసేసి ఓన్లీ నెత్తురు వరకే చూపిస్తాం. 21 శిఖరాలు, 3 ధ్వజస్తంభాలు. మళ్ళీ చెప్పండి. 10 దేవాలయాలు, 21 శిఖరాలు, 3 ధ్వజస్తంభాలు. అక్కడ ఏమనుకున్నారు, ఇక్కడ కూడా 5 సార్లు తిరగాలమ్మా. ఇట్లా కోరికలు తెచ్చే రాళ్ళు అంటారు దీన్ని. 5 సార్లు అంటారు ఇది. అక్కడ ఏమనుకున్నారో ఇక్కడ కూడా సేమ్ ఒకే కోరికే చెప్పుకోవాలి. మన తల్లి తండ్రి కోసం కానీ మన మన తల్లి తండ్రి కోసం చెప్పుకొని అక్కడేమో పిల్లలు కానీ చెప్పిన తర్వాత మన తల్లి పిల్లలకు చెప్పిన తర్వాత అక్కడ కోరికలు ఏమైనా ఉన్నాయో తల్లికి చెబితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి చదువుతుంది. ఆమె చెప్పేదాకా మనం ఎవరు చెప్పకూడదు. జయవుడిగమ్మ జయ జయవుడిగమ్మ. ఇక భజనకి వెళ్తున్నారు అని చెప్పాను చూడండి. అయ్యవారు ఇంట్లో వెళ్తూ ఉంటారు. ఇందులో పల్లకి ఉయ్యాల అట్లానే వేరే బేసులు అంటూ వాడు. అయ్యవారికి సపరేట్ బేసులు ఉంటాయి అయ్యప్ప స్వామికి. అట్లానే దీపారాధన కుందులు పడి అట్లానే 108 హారతులది ఉంటాయి దీపహారతులు. అట్లానే 12 హారతులు ఇస్తారు మొత్తం మీద. 8 కలశాలు ఉంటాయి, 5 ఉంటాయి పీట, ఇవన్నీ ఉంటాయి అనమాట. పటాలు ఏదైనా అయ్యప్ప స్వామి భజన చేసేటప్పుడు 5 పటాలు పెడతారు కదా, 5 పటాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాం.